సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతుల హౌస్ అరెస్ట్ అమరావతిలో రాజధాని భూములు ఇచ్చిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి చేతులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా కరప మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు వెళ్తుంటే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు ఆఫీస్ కిచెన్ నిన్న అంబేద్కర్ దగ్గర చేసి వ్యాన్ మూడో రోజు కడప మండలం చేద్దాం అనుకున్నాం అర్ధరాత్రి గడ పోలీసులు వచ్చి మమ్మల్ని వెళ్ళించడం జరిగింది ఇంట్లో నుంచి బయటికి రాకుండా కానీ ఇది ఇలా జరగటం చాలా అన్యాయం దీన్ని నేను ఖండిస్తున్నాను అమరావతి రాజధానిగా ఉండాలని 317 రోజుల నుంచి కూడా మరి అక్కడున్న రైతులు 29 గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేయవలసిన టైం ఆసన్నమైంది ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొట్టమొదటి రోజున ఎంఆర్ఓ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం రెండో రోజున అంబేద్కర్ కానీ పూలే విగ్రహాల దగ్గర కానీ గాంధీ విగ్రహాల దగ్గర కానీ నిరసన కార్యక్రమాలు తెలియపరచాలని ఈ మూడో రోజు జైలు బరో కార్యక్రమం అమరావతి రైతులు జైలు బరో కార్యక్రమం పిలుపునివ్వటం దాని మీద ఇక్కడ లోకల్లో ఉన్న అంబేద్కర్ బొమ్మల దగ్గర మళ్ళీ నిరసన తెలియపరుద్దామని కరప మండలంలో ఇవాళ కార్యక్రమం నిర్వహించాలని పెట్టాం కానీ అర్ధరాత్రి 12 రాత్రి 11 గంటల అప్పుడు